హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మైథిలి. మైథిలి హెల్త్ అండ్ వెల్త్ టాక్స్ నుంచి మాట్లాడుతున్నా. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను మూకుడు వెచ్చ చేస్తానండి. కావలసిన పదార్థాలు అంటే మూకుట్లో నూనె వేసిన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేశానండి. ఆ తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, లవంగం, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, దాంతోపాటు అల్లం వెల్లుల్లి కూడా వేశానండి. ఇది మసాలా కర్రీ అండి. దీంట్లో ఇప్పుడు ఇందాక టమాటా జ్యూస్ కూడా పోసేసానండి. ఈ టమాటా జ్యూస్ వల్ల ఏమిటి అంటే ఉపయోగం, నేను గతంలో ఒక వీడియో చేశానండి, మీకు చూపిస్తాను ఆ బాటిలు. ఇదిగోండి, ఇది టమాటా జ్యూస్. గతంలో నేను ఉడకబెట్టి మిక్సీ పట్టేసి ఒక బాటిల్లో పోసుకున్నానండి. ఇలా టమాటా దొరకని సమయంలో దీన్ని వాడుకోవచ్చు. మనకి జ్యూస్ కూరల్లో వాటిలో వేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అలాగే దీంతో సాంబార్ పెట్టుకోవచ్చు, అలా కూరల్లో కూడా వాడుకోవచ్చు. ఇలా రకరకాలుగా ఉపయోగపడుతుందండి. ఇలా చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే తేలికగా అయిపోతుంది. మనకి ఎప్పుడు దొరికిన అంటే మార్కెట్లో దొరికినప్పుడు మంచి చౌకగా ఉన్నప్పుడు తీసుకొచ్చి ఇలా జ్యూసులు చేసి పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. దీంట్లో ప్రిజర్వేటివ్స్ ఏమీ అక్కర్లేదండి. జస్ట్ ఉడకబెట్టి లేదంటే ఫస్ట్ మిక్సీ పట్టేసాను, కడిగి తుడిచి మిక్సీ పట్టి అది దాన్ని ఏమంటారు పల్ప్, అది గుజ్జులాడి తీసేసుకోవాలి. స్ట్రెయిన్ చేస్తే ఎవడబడితే ఇలా గుజ్జులా వస్తుందండి. ఇది తొందరగా మనకి ఇదేమిటి తయారవుతుందండి. ఎక్కువ సమయం తీసుకోదు. స్ట్రెయిన్ చేస్తే కొద్దిగా దగ్గర రానిచ్చి దీంట్లో వాటర్ కలపకండి. ఈ పడంగానే ఇది జ్యూస్ చేసిన తర్వాత కుచ్చి దగ్గర రానిచ్చిన తర్వాత ఇంక ఉప్పు పసుపు ఏమీ ఎక్కర్లేదండి. ప్రిజర్వేటివ్స్ ఏమీ అవసరం లేకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఒక 2-3 నెలలు అలాగే వాడుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఎంతో మేలు చేస్తుంది. ఇక తర్వాత ఇంకొకటి, ఆల్రెడీ అది అయిపోయింది కదా, గతంలో మీకు ఇది చెప్పాను, చూపించాను కూడా, చూపిస్తానండి. ఇది మనకి పప్పు కూరగా వాడుకోవచ్చు, లేదు అంటే కొంచెం వెరైటీగా పొడి పొడిలాడుతూ కూరలా చేసుకోవచ్చు అండి. ఇది పెసరపప్పు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, తర్వాత ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసి మామూలుగా ఉత్తమ మూకుట్లో డ్రై రోస్ట్ చేశానండి. చేసిన తర్వాత పొడి చేశాను. ఇప్పుడు ఇది కూరల్లో చల్లేస్తాను. అంటే ఉల్లిపాయ, పెసరపప్పు ఇవన్నీ కలిపి చేసినాం అనమాట. ఆ తర్వాత ఈ ఇంకో లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకొకటి వేస్తానండి. వేస్తే అయిపోతుంది. ఇది పొడి పొడిలాడుతూ వస్తుంది, అలాగే కూర ఒదిగిస్తుందండి. మనకి మంచిది అంటే ఇది పప్పు కూరగానూ పనికొస్తుంది, అటు మనకి రోటీల్లోనూ పనికొస్తుంది, అన్నంలోకి పనికొస్తుంది అనమాట. అలాగా లవంగం, దాల్చిన చెక్క ఇలాచి మసాలా వేసానండి. ఇవన్నీ లాస్ట్ అండ్ ఫైనల్ మీకు చూపించాలి అనుకుంటున్నాను. ఇదేమిటో చూస్తారా, క్లస్టర్ బీన్స్. మీకు చెప్పాలి అంటే గోకరకాయ, గోరుచిక్కుడు, ఇలా రకరకాలైనటువంటి పేర్లు ఉన్నాయండి. ఈ కూరగాయ మార్కెట్లో దొరుకుతోంది, బాగానే ఉంటుంది. దీంట్లో ఫైబర్ శాతం ఎక్కువ ఉంటుంది. విటమిన్స్, మినరల్స్తో పాటు ఫైబర్ ఎక్కువ ఉంటుందండి. జస్ట్ ఇది నేను ఏం చేశానంటే ఒక్క విజిల్ రానిచ్చానండి. అంటే కుక్కర్లో వేసి ముందుగా శుభ్రంగా కడిగి కట్ చేసి తర్వాత కుక్కర్లో వేసి ఒక్క విజిల్ రానిచ్చానండి. ఒక్క విజిల్ రానిచ్చిన తర్వాత వాటర్ స్ట్రెయిన్ చేసేసాను, అంటే వడగట్టేశాను. చేసేసిన తర్వాత ఇదిగోండి ఇలా తయారైంది. దీన్ని చల్లార్చాను. ఇప్పుడు మీకు చూపించుదాము ఒక వీడియో అని చెప్పనేసి ఒక వంట చూపించాలి. తేలిగ్గా అయిపోవాలి, తొందరగా అయిపోవాలి. బాక్సుల్లోకి, అటు అన్నంలోకి, ఇటు అదేమిటి రోటీలోకి పనికొచ్చే విధంగా చూపించాలి. నేను తిన్నదేనండి, మీకు చూపిస్తున్నాను. బాగానే ఉంటుంది, ఎందుకంటే గతంలో నేను చేశాను కాబట్టి మీకు చూపిస్తే మీరు కూడా తేలిగ్గా చేసుకుంటారు. అయిపోయిందండి.